మనం ఈరోజు ల్యాండ్ మెజర్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం సో ల్యాండ్ మెజర్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదివరకు చాలా మంది సివిల్ ఇంజనీర్ చేసేటువంటి వాళ్ళు ల్యాండ్ మెజర్మెంట్ సర్వే చేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ల్యాండ్ మెజర్మెంట్ విషయాలు అనేటివి తెలుసు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు డిగ్రీ చదివినటువంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి వాళ్ళు అయితే చదువుకుని ఉంటారు బట్ వాళ్ళకు మెజర్మెంట్ విషయాలు అనేటివి తెలియదు కాబట్టి ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే తెలియని వాళ్ళకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ముందుగా మనం ఎకరానికి ఎన్ని ఒక ఎకరానికి ఎన్ని స్క్వేర్ యాడ్స్ వస్తాయి స్క్వేర్ ఫీట్స్ వస్తాయి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం సో మొదటగా ఒక ఎకరానికి వచ్చేసి నలభై గుంటలు అని అంటారు సో ఇక్కడ తెలంగాణ పరిభాషలో మాత్రం నలభై గుంటలుగానే పిలువబడుతుంది అదేవిధంగా ఒక ఎకరానికి నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలుగా నలభై గజాలుగా మనం స్కేర్ యాడ్స్ని పిలవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఒక ఎకరానికి నలభై మూడు వేల ఐదు వందల అరవై ఎస్ఎఫ్టీగా స్కేర్ పర్ ఫీట్గా మనం పిలవడం అయితే జరుగుతుంది అండ్ ఒక వచ్చేసి ఎన్ని గజాలు ఉంటాయి సో నూట ఇరవై ఒక గజం అయితే ఒక గుంట దాన్ని స్కేర్ యాడ్స్ అని అంటారు తెలంగాణలో గుంట అని అంటారు ఒక గుంట ఎంత ఉంటుందండి వన్ ట్వంటీ వన్ యాడ్స్ అయితే స్కేర్ యాడ్స్ అయితే ఉంటుంది అండ్ ఒక గుంట వచ్చేసి ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది సో థౌజండ్ ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఎస్ఎఫ్టీ అనేది ఒక గుంట ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్కేర్ యాడ్ను త్రీ ఇంటూ త్రీ ఈజ్క్వల్ టు నైన్గా చిత్ర ఫీట్లుగా మనం కన్సిడర్ చేస్తాము ఈ త్రీ ఇంటూ త్రీ జీరో ఈజ్క్వల్ టు జీరో నైన్ అనేది ఎట్లా వాడాలో మీకు ఇప్పుడు తెలియజేస్తాను మీరు ఇక్కడ సెవెంత్ పాయింట్ చూడండి ఇక్కడ మీరు ఫోర్త్ పాయింట్లో చూసారా ఒక గుంటకు నూట ఇరవై ఒక గజాలు ఇంటూ ఇజ్క్ ఇంటూ జీరో జీరో నైన్ ఇజ్ టు థౌజండ్ ఎయిటీ నైన్ ఎస్ఎఫ్టీ అంటే మీరు జీరో నైన్తో వన్ ట్వంటీ వన్ అనేది ఇంటూ చేసినప్పుడు థౌజండ్ ఎయిటీ నైన్ అనేది వస్తుంది ఒక గుంటకు ఎంత ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది సో ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్కేర్ యాడ్స్ ఇంటూ జీరో నైన్ మనం మెజర్ చేసినట్టయితే మనకు ఎంత వస్తుందండి ఎస్ఎఫ్టీ ఒక ఎకరానికి ఎంత ఎస్ఎఫ్టీ కావాలి మనకు అని క్యాల్కులేట్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ మీరు రెండు ఒక ఎకరానికి ఎన్ని యాడ్స్ ఉన్నాయో మనకు తెలియాలి అదేంటి అంటే ఫోర్ థౌజండ్ నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్కేర్ యాడ్స్ను ఇంటూ జీరో నైన్ కొట్టినట్టయితే ఒక ఎకరానికి ఎంత ఎస్ఎఫ్టీ అనేది మనకు మూడో పాయింట్లో మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అండ్ ఒక సెంటుకు ఎంత అని అంటే ఒక సెంట్ అంటే చాలా వరకు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు సెంటుగా వాడుతారు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు గుంటలుగా వాడుతారు సో ఈ పదాన్ని ఏంటి అని అంటే ఒక సెంట్ అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు స్క్వేర్ యాడ్స్ అన్నట్టు అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలను ఒక సెంటుగా పరిగణిస్తారు అదేవిధంగా ఒక సెంటుకు ఎంత ఎస్ఎఫ్టీ అనేది అని అంటే నాలుగు నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆర్ ఒక సెంటుగా పరిగణిస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ ఎకరాలకు సంబంధించిన గుంటలు మరియు సెంటులను కన్వర్ట్సేషన్ అయితే నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను అండ్ దీనిపైన మీకు ఏమైనా సలహాలు అంటే మీకు ఏమైనా నచ్చినా నచ్చకపోయినా విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్